నమస్తే శంకరి మేడం. నమస్తే ఉష. మేడం, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చాలాసార్లు మీరు చెప్పారు అండ్ చాలా ఎపిసోడ్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మనం అనుకుంటే ఏదైనా సరే జరుగుతుంది అని అంటున్నారు కదా, మరి చాలా మందికి నిత్యావసరంగా అవసరమైంది ఏదైంది ఏంటి అంటే డబ్బు మాత్రమే. డబ్బు ఉంటేనే ఏ పనైనా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో డబ్బు లేకపోతే మనకి ఏ పని అవ్వదు. మరి చాలామంది దానికోసం కష్టపడుతూ ఉంటారు, జాబ్స్ చేస్తుంటారు, కానీ ఎక్కడో ఇంకా చిన్న లోటు కనిపిస్తూనే ఉంటుంది డబ్బు విషయంలో. మరి సబ్ కాన్షియస్ మైండ్కి మనకి డబ్బు కావాలన్నా, దాని గురించి ఆలోచించాలన్నా ఎలా మనం టిప్స్ని ఫాలో అవ్వచ్చు అంటారు? ప్రజెంట్ డేస్లోని అమౌంట్ అనేది చాలామంది, అంటే చాలామంది కనుక ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. మనం ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళామంటే విటమిన్ డెఫిషియన్సీస్, అంటే మామూలు మనకి ఏ టు జెడ్ విటమిన్స్ అన్నిట్లో కూడా విటమిన్ ఎం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అది మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోయేది కాదు, లేదా మనం ఇంకేదో చేస్తే తగ్గిపోయేది కాదు. మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే, ఎప్పుడు పేదరికంలో ఉండేవాళ్ళు పేదరికంలోనే ఉండాలా, ధనవంతులు ధనవంతులుగానే ఉంటున్నారు అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళడానికి వీళ్ళు మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి. అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్లోని మనం కూడా మనం అనుకున్నది మనకి జరగాలి అని అనుకునేటప్పుడు దీని గురించి ఒక, ఇప్పుడు డబ్బు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాకు డబ్బు కావాలి అంటే డబ్బు నడుచుకుని రాదు, కానీ మనకు ఆ డబ్బు వచ్చే అవకాశాలు మాత్రం మనకి క్రియేట్ అవుతాయి. అంటే మనం ఆలోచన ఎలా ఉంది, మనకి డబ్బు కావాలి, నా అవసరం తీరడానికి నాకు డబ్బు కావాలి, ఖచ్చితంగా నాకు కావాలి కావాలి అని నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, నా మైండ్లో నేను ఫిక్స్ చేసుకుంటున్నాను, ఎలా అయినా నాకు కావాలి, దానికి కావాల్సినటువంటి అవకాశాలు నాకు రావాలి, కల్పించుకోవాలి నేను. సో మనం కూర్చున్న దగ్గర మనకు అవకాశాలు ఎవరు ఇవ్వరు. కాకపోతే మనం ఏం చేయాలి, దానికి మన ఫ్రీక్వెన్సీని ఓపెన్ చేయాలన్నమాట. ఫ్రీక్వెన్సీ అంటే మనం ఎంత తపన పడతామో దాని గురించి, ఆ తపనలోనే మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. జనరల్గా మనకి సైంటిఫికల్గా చెప్పాలంటే క్వాంటమ్ మెకానిక్స్ అంటారు. మెకానిక్స్ అనేది ఏంటంటే, మనం ఎంతగా అయితే దాని గురించి తపించిపోతామో అది రియలిస్టిక్గా జరిగితే ఎలా ఉంటుందో కూడా మనం విజువలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అది మనకి వస్తుంది అన్నమాట. సో ఇలాగే ఒక స్టోరీ ఏంటంటే, ఒక అతను నేను ఇయర్ అయ్యేటప్పటికి ఇన్ని డాలర్స్ సంపాదించాలి అని అనుకున్నాడు, కానీ అతని దగ్గర ఈవెన్ వన్ సింగిల్ పై కూడా లేదు. కానీ నేను అది అయ్యేటప్పటికి నాకు ఈ మంత్ ఎండింగ్కి నేను కొన్ని డాలర్స్ సంపాదించాలి, ఒక 1000 డాలర్స్ నేను సంపాదించుకోవాలి అని మాత్రం మైండ్లో ఉంది తనకి. రోజు అనుకుంటున్నాడు ఆ డాలర్స్ 1000 డాలర్స్ సంపాదిస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాను, నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అంటే ఇంకక్కడ నేను ప్రాబ్లం అని పెట్టుకోను అనమాట. అదేంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, 1000 డాలర్స్ నాకు వచ్చేసినాయి, నేను సంపాదించేసాను అనేటటువంటి ఫ్రీక్వెన్సీని అతను ఓపెన్ చేశాడు. అయితే అనుకోకుండా అతను అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఎప్పుడో రాసిన పుస్తకం ఒకటి కనిపిస్తుంది అనమాట. దానిని సేల్ చేయాలనుకుంటాడు, ఆ బుక్ని ప్రింట్ చేసి సేల్ చేయాలనుకుంటాడు. సో అది ప్రింట్ చేస్తాడు. మరి ఎలా సేల్ చేయాలి నేను అని అనుకునేటప్పుడు మార్కెట్లో, అంటే ఇప్పుడు మనకి ఈ ఫుడ్ ల్యాండ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో, అలాగే సూపర్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడికి జనం వస్తారు, చూస్తారు, కొంటారు. కొంతమంది కొన్నా నాకు అందులో నేను అనుకున్న అమౌంట్ నాకు వచ్చేస్తుంది అనేటటువంటి ఆలోచన. అంటే నీకు డాలర్స్ రాలేదు నీ దగ్గరికి, నీకు ఆలోచన అనేది వచ్చిందనమాట. ఆ ఆలోచనే నువ్వు కార్యరూపం దాల్చినప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా రెట్టింపు నీకు వస్తుంది అనమాట. అంటే నీ థాట్ అనేది ఎలా ఉండాలి అక్కడ, ఖచ్చితంగా అది జరుగుతుంది, అది జరిగినప్పుడు నేను ఎలా ఉంటాను అని నువ్వు ముందుగానే దానిని అనుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా అది నీ సొంతం అయిపోతుంది. అలాగే ఏంటంటే ఆ అమౌంట్ రావడానికి, ఇప్పుడు మనం డబ్బులు కావాలి అని అనుకున్నాం, డబ్బు కావాలి నాకు, నేను ఈవినింగ్ కల్లా ఒక 50,000 నేను పే చేయాలి, ఖచ్చితంగా నేను పే చేయాలి. నేను పే చేయాలి అంటే నాకు ఎవరు ఇవ్వరు కదా. సో నేనేం చేస్తాను అక్కడ నా సబ్ కాన్షియస్ మైండ్కి, నేను ఇది పే చేసేస్తే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, పే చేసేస్తే నేను హ్యాపీగా ఉన్నాను అంటే నీకు ఒక అవకాశం అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అక్కడ. ఆ అవకాశం ఎలా క్రియేట్ అవుతుందంటే, నీ ద్వారానో ఎవరో ఒకరు హెల్ప్ చేయడం ద్వారానో లేదా ఇంకేదన్నా సోర్స్ ద్వారానో నీకు ఆ అమౌంట్ ఖచ్చితంగా వస్తుందన్న, అంటే నీ యొక్క నమ్మకం, నువ్వు ఎంత నమ్మితే నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఎంత హ్యాపీగా నువ్వు ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తావో దానితోని నీకు కనెక్ట్ అవుతుంది అనమాట, యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. లా ఆఫ్ లైఫ్ ఏంటంటే లా ఆఫ్ బిలీఫ్ అనమాట. మనం ఎంత ఖచ్చితంగా నమ్ముతామో
దాన్ని ఎంతైతే విజువలైజ్ చేసుకోగలుగుతామో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది మరుక్షణం నీ దగ్గర ఉంటుంది. మనం కళ్ళు మూసుకుని తెచ్చేటప్పుడు నీకు డబ్బులు వచ్చేస్తాయి అని అంటే నీకు ఆలోచన వచ్చేస్తుంది ఫస్ట్. ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? కార్యరూపం దాల్చుతావు. దాన్ని దాల్చినప్పుడు ఏమవుతుంది? నీకు అనుకున్న దానికన్నా రెట్టింపు అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయన్నమాట. అంటే అమౌంట్ నీకు అది ఏ రూపంలో ఉన్నా రావచ్చు, చెక్ రూపంలో రావచ్చు, లేదా నీకు ఒక నువ్వు 100 రూపీస్ ఖర్చు పెట్టే దగ్గర నీకు 50 రూపీసే ఖర్చు పెట్టాల్సి రావచ్చు, 50 రూపీస్ నీకు మిగిలిపోతుంది. ఏదో విధంగా నీకు అది నీ హ్యాండ్లోకి వస్తుంది అన్నమాట. నువ్వు అనుకోవాల్సింది ఏంటి? ఖచ్చితంగా నేను ఇది పొందినాను, ఖచ్చితంగా నేను ఇది పొందాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్ అయిపోయాను. అలాగే ఏంటంటే ఇప్పుడు మనం బిల్స్ కట్టాల్సి ఉంటుంది. అమ్మో నెలాఖరు వచ్చిందంటే ఈ సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా కానీ క్రెడిట్ కార్డ్ బిల్స్ వస్తుంది, లేకపోతే హౌస్ రెంట్స్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి, ఎన్ నెంబర్ ఆఫ్ బిల్స్. సో బిల్స్ కట్టే బదులు నువ్వు బిల్స్ అనుకునే బదులు నీ శాలరీ ఇంక్రిమెంట్ వస్తుంది అని అనుకో. అంటే నీ బిల్స్ కన్నా రెట్టింపు అమౌంట్ నువ్వు పొందినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుందంటే నీకు ఏదో విధంగా నీకు అమౌంట్ రెట్టింపు వస్తుంది అన్నమాట. ఆ రెట్టింపు వచ్చినప్పుడు నువ్వు పడేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో దానిని మనం అనుభూతి చెందినప్పుడు మాత్రమే మన సబ్ కాన్షియస్ మైండ్ 100% వర్కౌట్ అవుతుంది. చాలామంది అంటారు, మ్యామ్ మేము ఇది చేసాము అది చేసాము కానీ మాకు డబ్బులు రాలేదు. నీలో ఎప్పుడైతే నెగటివ్ థాట్ జరుగుతుందా అనేటటువంటి బిలీఫ్ ఎప్పుడైతే వస్తుందో, డౌట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది రాదు. నువ్వు ఎప్పుడు ఇప్పుడు ఒక ప్రాబ్లం నువ్వు చెప్పేసావు ఎలా అనుకుంటా, నువ్వు ప్రాబ్లంతో బాధపడుతున్నావు, ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎవరికైతే చెప్తే నేను రిలాక్స్ అయిపోతాను అని నువ్వు అనుకుంటావో, ఎంత నమ్ముతావో వాళ్ళని అంతే విధంగా నువ్వు యూనివర్స్ని నమ్మాలి. అంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, నేను ఉషా నేను నీకు చెప్పేశాను కదా, అబ్బా నాకు చాలా ఫ్రీ అయిపోయాను ఇంకా నేను అని నేను అనుకున్నాను అనుకో, అంటే నేను నిన్ను నమ్మి నీకు ఆ ప్రాబ్లం నేను ఎక్స్ప్రెస్ చేసేసాను. అప్పుడు నా యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, నీ మీద నాకున్న నమ్మకం ఎలా ఉంటుంది? అలాంటి నమ్మకం మనం ఎప్పుడైతే యూనివర్స్ మీద పెడతామో అప్పుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో యూనివర్స్ అనేది ఏంటి? మన యొక్క బిలీఫ్. ఖచ్చితంగా మనం నమ్ముతున్న అంటే మనం ఏ దేవుడు నమ్ముతామో ఆ దేవుడే మనకి యూనివర్స్. ఆయన ఇస్తాడు ఖచ్చితంగా, ఆయన మనకి చేస్తాడు. తిరుపతి హుండీలో నిలువ దోపిడీ చేస్తుంటారు అందరూ, ఒంటి మీద ఎంత బంగారం ఉంటుంది అంటే ఏంటి, వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అతన్ని. ఖచ్చితంగా నువ్వు మాకు ఇది ఇస్తే మేము నీకు ఇది ఇచ్చేస్తాము అని అంటారు. అంటే ఏంటి, అంత నమ్మకాన్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న పని జరుగుతుందన్నమాట. ఏదోలే అని ఎక్కడన్నా కించిత్ మనకి అనుమానం వచ్చినా ఆ పని జరగదు, ఇదైతే 100%. అందుకే మన సబ్ కాన్షియస్ మైండ్తో మనం ఎప్పుడైతే మనం థాట్ ఇవ్వాలో అప్పుడు మనం యు మస్ట్ ఫీల్ రిలాక్స్. ఓకే, కూర్చోవాలి, కాసేపు కూర్చోవాలి. కూర్చొని నేను చాలా రిలాక్స్, ఎంత రిలాక్స్గా ఉన్నానంటే చుట్టూ నా పక్కన ఏమీ జరగట్లేదు, నేను మాత్రమే ఉన్నాను అని నీకు నువ్వు అనుకున్నప్పుడే రిలాక్స్ స్టేజ్ అంటే మనం సమాధి స్థితి అంటారు, అంత స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే నీ సబ్ కాన్షియస్ మైండ్కి నీ ఐడియా వెళ్తుంది. ఏదో పని చేస్తా వస్తుందిలే, నేను సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చాను, తీసుకోదండి. నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ అయిపోయి నువ్వు హ్యాపీ మూడ్లోని, నెగిటివ్ మూడ్ కాదు హ్యాపీ మూడ్లో, లేదా ఇంకా మనకి ఎప్పుడైనా హ్యాపీ మూడ్ ఎప్పుడైతే ఉన్నామో మనం ఆ హ్యాపీ మూడ్ని గుర్తు తెచ్చుకొని, నా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దిస్ అమౌంట్ ఆర్ టు రిసీవ్ దిస్ అని మనం అనుకున్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా అది పని జరుగుతుంది. గుడ్డిగా నమ్మడం అని అంటే ఖచ్చితంగా దాని మీద బేస్ అయిపోయి నువ్వే ఇంకా నాకు అని సరెండర్ అయిపోతామో అప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన అవకాశాలని ఖచ్చితంగా ఆ భగవంతుడు విశ్వము మనకి క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో అది డబ్బు కానీ, జాబ్ కానీ, రిలేషన్ కానీ, ఏదైనా కానీ మనకి ఖచ్చితంగా మనం అనుకున్న టైంకి మనకి అది మన చేతిలో పడుతుంది. ఓకే, ఇంకా ఏంటంటే ఏదైనా కానీ ఏ ప్రాబ్లం అయినా కానీ మనం యూనివర్స్కి సరెండర్ అవ్వాలి ఫస్ట్. నువ్వే ఇంకా చూడండి, మనం ఇంట్లో పేరెంట్స్కి నాన్న అమ్మ మీరే నాకు ఏదో ఒకటి చెయ్యండి అని ఇంకా మొత్తం మనం ఎట్లా వాళ్ళకి సరెండర్ అయిపోతామో అలా సరెండర్ అయిపోయినప్పుడు మాత్రమే మనకు వర్క్ జరుగుతుంది. వీళ్ళు కాకపోతే వేరే వేరే అనే ఆలోచన లేకుండా
నువ్వు మాత్రమే నాకు ఈ వర్క్ చేస్తావు అని ఎప్పుడైతే సరెండర్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న పని క్షణాల్లో మనకి జరిగి తీరుతుంది అన్నమాట. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనకి ఒక టెస్ట్ పెడుతుంది, నువ్వు నిజంగా నమ్ముతున్నావా లేదా, ఎంతవరకు నువ్వు పంపిస్తున్నావు. అంటే మనం ఈ ఫ్రీక్వెన్సీ పంపించేటప్పుడు ప్రతి యాటమ్ మాలిక్యూ యాటమ్స్ అన్నీ కలిసి ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మనం సైన్స్ పరంగా చెప్పుకోవాలి అంటే ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఒకటి 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 చేరి ఒక యాటమ్ ఫామ్ అవుతుంది, ఒక యాటమ్ నుంచి ఒక మాలిక్యూల్, అలాగా మొత్తం ఇది వ్యాప్తి చెందుతుంది అన్నమాట. మన ఆలోచనలు అలా వ్యాప్తి చెంది మనకి కావాల్సింది ఎక్కడున్నా మన దగ్గరికి రప్పిస్తుంది అన్నమాట. సో అందుకే తదేకంగా దాన్ని అనుకుంటూ ఉండాలన్నమాట, దాన్ని ఊహించుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే వర్క్ జరుగుతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్కి అంత పవర్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామంది అంటే మేము ఇస్తున్నాం మేము చూస్తున్నాం బట్ మాకు అది అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇచ్చారు. చాలామంది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇంటరాక్ట్ అవ్వాలి, కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు, సో మేము క్లాసెస్ తీసుకోవచ్చు, ఏమైనా క్లాసెస్ పెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. మరి వాళ్ళ కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటాము, ఆఫ్లైన్ క్లాసెస్ ఇప్పుడు కాదు, ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటాను. సో క్రింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే తీసుకుంటాను. తొందరలోనే ఒక జూమ్ క్లాస్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటాను. ఓకే, అంటే ఏ విధంగా మేడం? దేనిపైన? సబ్కాన్షియస్ మైండ్ మీదనే, దానికి ఉన్న అపోహలు, హౌ టు యూజ్ ద టెక్నిక్స్. ఓకే, సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి మనం ఏవి మనము హీల్ చేసుకోవచ్చు, ఏదైన మనీ, హెల్త్, రిలేషన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదైనా కానీ ఎలా హీల్ చేసుకోవచ్చు, టెక్నిక్స్ చాలా ఉంటాయి, కానీ ఆ టెక్నిక్ని కరెక్ట్ టైంలో ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ జూమ్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.